ఓకే అయితే మనం ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సెంటెన్స్ గురించి అమ్మ. సెంటెన్స్ అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తారు కదమ్మా, ఆ యొక్క సెంటెన్స్ గురించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది గవర్నమెంట్ అనేది రిలీజ్ చేసిందమ్మ. అసలు ఏంటి అంటే చాలామంది ప్రైవేట్ కాలేజెస్లోని అంటే కాలేజెస్ అనేవి చిన్నవిగా ఉంటాయి కదమ్మా, అంతేకాదు క్లాస్ రూమ్స్ అనేవి చిన్నగా ఉంటాయి కదమ్మా, ఈ కరోనా వల్ల మీకు సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా అంటే బెంచ్కి ఒకళ్ళని అలాగా కూర్చోబెడతారటమ్మా. దీనివల్ల అంటే మీకు ఉండే కాలేజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి కదమ్మా, ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఈ కాలేజెస్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అంటే గవర్నమెంట్ అనేది 150 ఎక్స్ట్రా సెంటర్స్ అనేది పెంచారమ్మా. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే మనకి ఈసారి చాలా కష్టంగా అంటే ఎందుకు ఈ వర్డ్ వాడాను అంటే మనకి ఈసారి దూరం దూరంగా కూర్చోబెడతారమ్మా. బికాస్ ఆఫ్ యు నో దట్ ఆల్రెడీ ఎవ్రీ వన్ నో దట్ కరోనా, కాబట్టి మనకి దూరంగా కూర్చోబెట్టడం వల్ల సెంటర్స్ అనేవి ఈసారి ఎక్స్ట్రాగా చేశారమ్మా. ఎన్ని సెంటర్స్ తీసుకున్నారు అంటే 150 సెంటర్స్, అవి కూడా మీకు స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లోని సెంటర్స్ కింద మార్చారమ్మా. కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అనేది మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు ఈసారి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత యూజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పట్లాగా ఒకే క్లాస్లోని ఎక్కువ మందిని కూర్చోబెట్టరు, చాలా తక్కువ మందిని కూర్చోబెడతారు, బెంచికి ఒక్కొక్కరిని కూర్చోబెడతారమ్మా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్, ప్లీజ్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్. మీకు నేను చెప్పేది ఒకటే అమ్మా, మీకు అందులోని మీరు ఇంకా బాగా చదవండి, మీరు అస్సలు టైం వేస్ట్ అనేది చేయకండి అమ్మా. అండ్ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, సెంటర్స్ అనేది ఈసారి చాలా డిఫికల్ట్గా ఉంటుందమ్మా. కాబట్టి దూరం దూరంగా కూర్చోబెడతారు కాబట్టి మీకు హెల్పింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ బాగా చదవండి. దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్కి నేను రిప్లై అనేది ఇస్తానమ్మా.